మన శరీరంలో ఒకవైపు బ్లడ్ సెల్స్ ఎక్కువగా ఉంటాయి, అంటే మీరు రైట్ హ్యాండ్ యూజర్ అయితే రైట్ సైడ్ ఎక్కువగా ఉంటాయి. అలాగే చేతి గోళ్ళు కూడా ఆ వైపే ఎక్కువగా పెరుగుతాయి. ఫింగర్స్లో మధ్యవేలు గోరు త్వరగా పెరుగుతుంది, అందుకేనేమో కొంతమంది ఆ వేలుని చూపిస్తుంటారు. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఫ్యాక్ట్ని చూసే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. ఇప్పటి వరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే క్రింద కనబడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్ను ఆల్ అనే ఆప్షన్లో ఉంచండి. ఫ్యాక్ట్ నెంబర్ 25. చైనాకు చెందిన ట్విన్ బ్రదర్స్ ట్విన్ సిస్టర్స్ని పెళ్లి చేసుకున్నారు. ఇక్కడ ఆశ్చర్యం కలిగించే ఇంకో విషయం ఏమిటంటే వీరికి కూడా మళ్ళీ ట్విన్స్ పుట్టారట. ఇలాంటి అద్భుతాలన్నీ కేవలం చైనాలోనే జరుగుతాయేమో. ఫ్యాక్ట్ నెంబర్ 24. రష్యా దీని ఏరియాను బట్టి ప్రపంచంలోనే అతిపెద్ద కంట్రీగా ఉంది, కానీ దీని పాపులేషన్ 14 కోట్లు ఉంటుంది. అదే బంగ్లాదేశ్ పాపులేషన్ అయితే 16 కోట్లకు పైమాటే. అందుకేనేమో డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్ అంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 23. మన కడుపులోని యాసిడ్ ఒక బ్లేడ్ని కూడా డైజెస్ట్ చేసుకోగలదట. అలాగే 3 నుండి 4 రోజులకు ఒకసారి పూర్తి కడుపులోని భాగాన్ని రీప్లేస్ చేసుకుంటుందట, లేదా మన కడుపు కూడా ఆ యాసిడ్కి డైజెస్ట్ అయిపోతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 22. హైదరాబాద్కు చెందిన రాము దోసపాటి అనే MBA గ్రాడ్యుయేట్ రైస్ ఏటీఎంలను LB నగర్లో ఓపెన్ చేశాడు. లాక్డౌన్లో ఎవరు ఆకలితో నిద్రపోకుండా ఉండాలని నేను ఈ మొదటి అడుగును వేశానని అతను తెలిపాడు. ఇలాంటి వ్యక్తులే కదా మన సమాజానికి కావాల్సింది. ఈయన కోసం ఒక లైక్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 21. స్విట్జర్లాండ్లో దాదాపు వారి జనాభా కంటే ఎక్కువ, అంటే 114% మందికి సరిపోయేడంత బంకర్స్ ఉన్నాయి. వీటిని ఎమర్జెన్సీ పర్పస్ కోసం నిర్మించారట. ఫ్యాక్ట్ నెంబర్ 20. గూగుల్ ఫౌండర్స్ లారీ ఫేజ్ మరియు సెర్జీ బ్రెయిన్కి ఇల్లును అద్దెగా ఇచ్చిన మహిళను ఆ తరువాత యూట్యూబ్ CEOగా చేశారట. వారిది ఎంత గొప్ప మనసో కదా. ఫ్యాక్ట్ నెంబర్ 19. గ్లాస్ ఎందుకు ట్రాన్స్పరెంట్గా అంటే పారదర్శకంగా ఉంటుంది? ముందుగా మనం గ్లాస్ ఎలా తయారవుతుందో తెలుసుకుంటానికి ప్రయత్నం చేద్దాం. భూమిలో లభించే సిలికాన్ మరియు ఆక్సిజన్ మాలిక్యూల్ కలిసి సిలికాన్ డైఆక్సైడ్గా తయారవుతాయి. ఈ సిలికాన్ డైఆక్సైడ్ మాలిక్యూల్ అన్నీ కలిసి ఒక క్రిస్టలిన్గా తయారవుతుంది. దానినే మనం క్వార్ట్జ్ అంటే స్ఫటికంగా పిలుస్తాము. ఈ స్ఫటికాలను విపరీతమైన టెంపరేచర్లో వేడి చేయడంతో అందులోని సిలికాన్ మరియు ఆక్సిజన్ మాలిక్యూల్ విడిపోయి ఇది ఒక ద్రవంలాగా తయారవుతుంది. అలా ఈ ద్రవాన్ని మళ్ళీ కూల్ చేయడం, దాని ద్వారా ఎమార్ఫస్ సాలిడ్ తయారవడం, ఆ తరువాత గ్లాస్ తయారవడం జరుగుతుంది. ఈ గ్లాస్ మీద లైట్ వేసినట్లయితే అది ఎటువంటి రిఫ్లెక్షన్ చెందకుండా గ్లాస్ ద్వారా వెళ్ళిపోతుంది. మరి అది ఎందుకంటే గ్లాస్లో ఉండే యాటమ్స్ మధ్యలో చాలా గ్యాప్ ఉంటుంది. ఎప్పుడైతే మనం లైట్ని గ్లాస్ మీద వేస్తామో ఆ లైట్లోని ఫోటాన్స్ యాటమ్ మధ్యలోని గ్యాప్ ద్వారా ఈజీగా వెళ్ళిపోవడం, దాని ద్వారా గ్లాస్ అనేది ట్రాన్స్పరెంట్గా మారుతుంది. అదే మిగతా వస్తువుల్లోని యాటమ్స్ మధ్య గ్యాప్ చాలా తక్కువగా ఉండడం లైట్లోని ఫోటాన్స్ని యాటంలోని ఎలక్ట్రాన్స్ గ్రహించడం వల్ల ఆ వస్తువు మనకి క్లియర్గా కనబడుతుంది. ఈ గ్లాస్కి ఒకవైపు సిల్వర్ లేదా అల్యూమినియం కోటింగ్ వేయడం ద్వారా అది మిర్రర్ అంటే అద్దంలాగా తయారవుతుంది. ఇక ఈ అద్దం ద్వారా మన అందమైన ముఖాన్ని ఎన్నిసార్లు చూసుకోవచ్చో మీకు తెలుసు కదా. ఫ్యాక్ట్ నెంబర్ 18. మన మిల్కీవే గ్యాలక్సీలో దాదాపు 200 బిలియన్ నక్షత్రాలు ఉన్నాయట, కానీ మన బ్రెయిన్లో 400 బిలియన్ న్యూరాన్ కనెక్షన్స్ ఉన్నాయి. ఫ్యాక్ట్ నెంబర్ 17. జపాన్కి చెందిన కురోకి అనే వ్యక్తి తన భార్యకి డయాబెటీస్ వల్ల కళ్ళుపోయాయని 2 సంవత్సరాలు కష్టపడి ఎన్నో వేల పూల మొక్కలను నాటాడు. వాటి నుండి వచ్చే సువాసన వల్ల ఆమె తన డిప్రెషన్ నుండి కోలుకుంటుందని ఇలా చేశాడట. రియల్లీ భార్య కోసం ఇంత గొప్ప పని చేసిన ఈయనకు ఒక పెద్ద సెల్యూట్. ఫ్యాక్ట్ నెంబర్ 16. 2017 ప్రకారం దాదాపు 260 మంది ప్రజలు సెల్ఫీ తీసుకుంటూ మరణించారట. ఈ కేసులు 2.5% షార్క్ అటాక్స్ కంటే ఎక్కువగా రిపోర్ట్ అయ్యాయట. అబ్బో, అయితే మనం టిక్ టాక్ గురించి మాట్లాడుకోవనవసరం లేదు. ఫ్యాక్ట్ నెంబర్ 15. మన శరీరంలో ఉన్న మొత్తం ఐరన్ని బయటకు తీస్తే దాని ద్వారా ఒక 3 ఇంచెస్ ఐరన్ మేకును తయారు చేయగలమట. ఫ్యాక్ట్ నెంబర్ 14. 2017 రిలీజ్ అయిన వండర్ ఉమెన్ సినిమా హీరోయిన్ గ్యాల్ గ్యాడోట్ ఆ సినిమా షూటింగ్లో ఉన్నప్పుడు ఆమె 5 మంత్స్ ప్రెగ్నెంట్గా ఉందట, అందుకేనేమో ఆమె వండర్ ఉమెన్. ఫ్యాక్ట్ నెంబర్ 13. ఈ ఫోటోలో కనబడుతున్నవి మ్యామ్యూటస్ క్లౌడ్స్. ఇవి నేచర్లో ఒక అద్భుతంగా చెప్పుకోవచ్చు. ఇవి ఒక్కో మేఘానికి ఒక్కోటి కలిసి బ్యాగ్స్ లాగా ఏర్పడతాయి. మరి మీలో ఎవరైనా వీటిని లైవ్లో చూసినట్లయితే కింద కామెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 12. బిల్ గేట్స్ ప్రపంచంలోనే ధనిక వ్యక్తిగా మనందరికీ తెలిసిన వ్యక్తి. మీకు తెలుసా, ప్రపంచంలోని 140 దేశాల సంపదను కలిపిన బిల్ గేట్సే ఎంతో ధనికుడట. అలాగే యూట్యూబ్ క్రియేటర్స్లో యూట్యూబ్ని కొనగల శక్తి ఉన్న ఒకే ఒక్క క్రియేటర్ బిల్ గేట్స్. ఫ్యాక్ట్ నెంబర్ 11.
మన భారతదేశంలో ఒక్కో మనిషికి 28 చెట్లు ఉన్నాయి. అదే చైనాలో అయితే 130 చెట్లు, యుఎస్ఏలో 699, రష్యాలో 4826, సింగపూర్ మరియు సౌదీ అరేబియాలో మనిషికి వచ్చి ఒక్క చెట్టు కూడా లేదట. మొత్తం ప్రపంచపరంగా చూస్తే 422 చెట్లు ఉన్నాయి. సో చెట్లను పెంచండి, ప్రగతిని నింపండి. ఫ్యాక్ట్ నెంబర్ 10. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్మీని కలిగిన దేశాల్లో భారతదేశం 2వ స్థానంలో ఉంది. అందుకే ఐఎమ్ ప్రౌడ్ టు బీ ఎన్ ఇండియన్. ఫ్యాక్ట్ నెంబర్ 9. అర్జెంటీనాలో గిటార్ షేప్లో ఒక అడవిని తన భార్య జ్ఞాపకార్థం ఒక రైతు నిర్మించాడు. ఇప్పుడు ఇది బ్యూటిఫుల్ ప్లేస్గా మరియు టూరిస్ట్ ప్లేస్గా మారిపోయింది. ఫ్యాక్ట్ నెంబర్ 8. క్రికెట్ మ్యాచెస్లో ఉపయోగించే ఒక్కో ఎల్ఈడి బెయిల్ దాదాపు ఐఫోన్ కంటే ఎంతో ఖరీదును కలిగి ఉంటుంది. అలాగే 2 బెయిల్స్కి అయ్యే ఖర్చు దాదాపు 25 లక్షలు అవుతుంది. అందుకే వీటిని మెయిన్ లీగ్ మ్యాచెస్లోనే ఉపయోగిస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 7. ఈ భూమి మీద లభించే ఆక్సిజన్లో 20% ఆక్సిజన్ అమెజాన్ అడవుల్లోని చెట్లే ఉత్పత్తి చేస్తాయట. ఫ్యాక్ట్ నెంబర్ 6. ఇరాన్ దేశానికి చెందిన అమోన్ హాజీ అనే వ్యక్తి ప్రపంచంలోనే అతి మురికి వ్యక్తిగా పేరు పొందాడు. అది ఎందుకంటే ఇతను 60 సంవత్సరాల నుండి స్నానం చేయకుండా ఉన్నాడట. ఈయన నమ్మేది ఏంటంటే శుభ్రంగా ఉండటం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయట. క్రేజీ మ్యాన్ కదా. ఫ్యాక్ట్ నెంబర్ 5. 1 నుండి ఇన్ఫినైట్ వరకు ఉన్న నెంబర్స్ని 0తో ఎందుకు డివైడ్ చేయలేము? మనం చిన్నప్పుడు స్కూల్లో ఏ నెంబర్నైనా 0తో డివైడ్ చేస్తే అన్డిఫైన్డ్ అంటే వివరించలేనిది అని చదువుకున్నాం కదా. మరి అది ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ క్వశ్చన్ కొంచెం కాంప్లికేట్గా ఉంటుంది, జాగ్రత్తగా వినండి. మ్యాథమెటిక్స్లో ఏ ప్రాబ్లంకైనా డిఫరెంట్ మెథడ్స్ ద్వారా లేదా మెయిన్ రూల్ని మార్చి ఆన్సర్ని పొందవచ్చు. కానీ ఎన్ని రూల్స్ని మార్చినా 0తో డివైడ్ చేయడం అనే రూల్ని మాత్రం మార్చలేము. నార్మల్గా ఏదైనా నెంబర్ని దానికంటే చిన్న నెంబర్తో డివైడ్ చేస్తే వచ్చే రిజల్ట్ డివైడ్ చేసే దానికంటే పెరుగుతూ ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్గా 10/5 2 వస్తుంది. అలాగే 10/4 2.5, అలా 10/1 వస్తుంది. అలాగే 10/0.0001 వస్తుంది. అలాగే దీన్ని కంటిన్యూ చేస్తూ చివరిగా 10/0 అయితే పాజిటివ్ ఇన్ఫినైట్ వస్తుంది. ఇక్కడ మనం పాజిటివ్ నెంబర్తో డివైడ్ చేస్తున్నాం కాబట్టి పాజిటివ్ ఇన్ఫినైట్ వచ్చింది. అదే నెగిటివ్ నెంబర్తో డివైడ్ చేస్తే అంటే 10/-5 అయితే -2, 10/-0.0001 -1000 వస్తుంది. అలా 10/0 -ఇన్ఫినైట్ వస్తుంది. మరి 10/0 అనేది ఒకే నెంబర్ కదా, కానీ దాని ఆన్సర్స్ ప్లస్ ఇన్ఫినైట్ మరియు మైనస్ ఇన్ఫినైట్ వచ్చింది. సో అందుకే మ్యాథమెటీషియన్స్ 10/0 అన్డిఫైన్గా నిర్ధారించారు. అలాగే ఫర్దర్గా మల్టిప్లై టు ఇన్వర్స్ మెథడ్లో చూస్తే కొన్నిసార్లు ఇన్ఫినైట్ ఇంటూ 0 = 1 వస్తే ఇంకోసారి ఇన్ఫినైట్ ఇంటూ 0 = 2 వస్తుంది. అంటే ఇక్కడ 1 = 2 అయినట్లే కదా. కానీ మన మ్యాథమెటిక్స్ లైఫ్లో చూస్తే 1 అనేది 2కి ఈక్వల్ కాదు. సో చివరిగా ఏదైనా నెంబర్ని 0తో డివైడ్ చేయడం అనేది వివరించలేనిదిగా చెప్పవచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 4. కెనడాలో ఉండే 30 నేషనల్ పార్క్ యొక్క సైజ్ దాదాపు 30 దేశాల కంటే ఎంతో పెద్దగా ఉంటుందట. ఫ్యాక్ట్ నెంబర్ 3. రష్యాలోని కోలా సూపర్ డీప్ బోర్ హోల్ అనేది ప్రపంచంలోనే మానవుడు తవ్విన అతి లోతైన హోల్గా ఇది రికార్డులో నిలిచింది. దీని లోతు 12.2 కిలోమీటర్లు ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 2. జనరల్గా మనం ఇల్లు కట్టుకోవడానికి లోన్ తీసుకోవడం కానీ అప్పు తీసుకోవడంతో ఇల్లును నిర్మిస్తాము. కానీ చైనాకు చెందిన జియోలి అనే మహిళ తన 20 మంది బాయ్ ఫ్రెండ్స్ని iPhone 7 Plus అడిగింది. వారు కాదనకుండా 20 iPhone ఈమెకి ప్రజెంట్ చేశారు. ఆ 20 iPhone మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీ వారికి అమ్మి దాని ద్వారా ఒక ఇల్లును నిర్మించింది. వామ్మో, ఇలాంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా, లేకపోతే ఇక అంతే. ఫ్యాక్ట్ నెంబర్ 1. ప్రపంచంలోనే అతి ఖరీదైన పుస్తకం లియోనార్డో యొక్క కోడెక్స్ లెయిస్టర్, దీనిని 1994 బిల్ గేట్స్ కొనడం జరిగింది. నాకు తెలిసి బిల్ గేట్స్ దీన్ని పూర్తిగా చదివి ఉంటారు. ఆక్టోపస్ పిల్ల జన్మించినప్పుడు దాని సైజ్ 1 ఈగంత ఉంటుంది. మన కంటి యొక్క వెంట్రుకలు ప్రతి 3 నెలలకు ఒకసారి ఊడిపోవడం మళ్ళీ పెరగడం జరుగుతాయట. రాయల్ సొసైటీ సైంటిస్టుల ప్రకారం ఆఫ్రికా దేశంలో ఒక పెద్ద మహాసముద్రం పట్టబోతుందట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరి ఇలాంటి వీడియోస్ని మిస్ కాకుండా చూడడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ గాయస్ ఈ వీడియోని చూసినందుకు. జై హింద్.